ఒకటి తట్టుకోలేక చనిపోతున్నా. అనంతరం ప్రింటింగ్ ప్రెస్ యజమాని సూసైడ్ నోట్, రౌడీ షీటర్లు ఆర్ఐ కబ్జాకి ఎత్తించారని ఆరోపణ. భూవివాదం నేపథ్యంలో ఒత్తిడి భరించలేక అనంతపురం నగరంలో ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా గుంటూరు మండలం చిన్నపలకలూరుకు చెందిన తుమ్మల వంశీ కుటుంబంతో కలిసి 30 ఏళ్ల క్రితం అనంతపురం జిల్లా కేంద్రంలోని కమలానగర్లో స్థిరపడ్డారు. ఎస్వీ పబ్లికేషన్స్ పేరుతో ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన భార్య సుభాష్ని, కూతురు హరిచందన శుక్రవారం ఉదయం బైక్పై షాప్ వద్దకు తీసుకొచ్చి దించారు. తిరిగి ఆయన ఇంటికి వెళ్ళి ఫ్యాన్ కూరేసుకున్నారు. తన చావుకి ఇద్దరు రౌడీ షీటర్లు, ఒక ఆర్ఐ మరో వ్యక్తి కారణమని సూసైడ్ నోట్ రాశారు. తన భార్య సుభాష్ని ఉద్దేశించి చందు కుమార్తె జాగ్రత్త, కోర్టు వాయిదా జూన్ 21 వేశారు. నలుగురి మీద పోలీసు కేసు పెట్టు, షాప్ విషయం మీ ఇష్టమని అందులో వంశీ రాశారు. వన్ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వివేకా హత్య కేసులో సిబిఐ లాయర్లకు సాయం చేయొచ్చు. సునీతారెడ్డికి సిబిఐ కోర్టు అనుమతి. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించిన వివేకా సుకుమార్తె సునీతారెడ్డికి భారీ ఓరట లభించింది. కేసు ట్రయల్లో సిబిఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాయం చేసేందుకు అనుమతించాలని ఆమె దాఖలు చేసుకున్న అసిస్ట్ పీపీ అప్లికేషన్కి సిబిఐ కోర్టు శుక్రవారం అనుమతించింది. ట్రయల్లో సిబిఐ పీపీలకు ఆమె కానీ ఆమె తరపు న్యాయవాదులు కానీ సహకరించవచ్చని తెలిపింది. హత్యకు గురైన వివేకా కుమార్తెనే తాను తన తల్లి అసలు బాధితులను కాబట్టి తమ వాదనలు వినాలని కోర్టు విజ్ఞప్తి చేశారు. వివేకా హత్య కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న ఆయన పిఏ ఎంఈ కృష్ణారెడ్డి ఫిర్యాదుదారు మాత్రమే నిందితులతో ఆయన కుమ్మక్కయ్యారని తెలిపారు. సునీతారెడ్డి వాదనలతో ఏకీభించిన సిబిఐ కోర్టు ఆమె పిటిషన్ అనుమతించింది. వివేకా హత్య కేసులో నిందితుల రిమాండ్ని 30 నెలల వరకు పొడిగిస్తూ సిబిఐ కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. చెంచులగూడ జైల్లో ఉన్న నిందితులు ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉదయకుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణ 30కి వాయిదా పడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే